ఒక కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అందించేటటువంటి అన్ని వసతులు కూడా వాళ్ళే ఇందులో ఉండకపోవచ్చు. సో అట్లా ఒక పిల్లవాడిని కానీ లేదా ఒక అమ్మాయిని అబ్బాయిని మనకి అప్పగెత్తినప్పుడు మనం ఓన్ బిడ్డలాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనము ఎట్లయితే కేర్ తీసుకుంటారు తప్పదు బీయింగ్ ఏ బెడ్ బీయింగ్ ఏ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలోచన అయితే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేస్తే మన ప్రిన్సిపల్కి వారితో పాటు ఉండే వార్డర్లు డిప్యూటీ వార్డర్స్ కేటేటర్స్ కుక్కర్స్కి అందరికీ ఒక రకమైన అవగాహన అనేది ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పనిలో ఒక నాణ్యత ఒక పరిపక్వత ఉంటుంది. ఎటువంటి విషయాల్లో కూడా వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి ఇలాంటి జరగకుండా చూడడానికి ఒక పెద్ద అవకాశం ఉంది. అందరికీ తెలియజేయడం అనేది తెలిసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేయడం అనేది గొప్ప విషయం. ఆ గుర్తు చేయడంలో భాగమే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. తెలియదు కానీ వాళ్ళకి తెలియదు కానీ ఎవరు చేసే వాళ్ళకి వాళ్ళందరికీ తెలుసు. బట్ దానికి ఏంటంటే తెలిసిన విషయాన్ని ఎవరేసుకోవడము అందులో ఉండే సమస్యలను సమస్యలను తెలుసుకొని పరిష్కరించగలిగితే అందరూ హ్యాపీగా నిద్రపోతారు. కాబట్టి మీకు ఒక గురుతరమైన బాధ్యత. ఈ బాధ్యత మీ సర్వీస్లో ఉన్నప్పుడు మీకు అది సపరేట్గా ఉంటుంది. ఏ పిల్లవాడైతే బాగుపడతాడో ఆ పిల్లవాడు వారు వారి జీవితంలో విలువై మర్చిపోరు. మీరు మామూలుగా చూసి ఉంటారు పాత సీన్ స్టూడెంట్ నెంబర్ వన్ పేరు గుర్తు పెట్టుకుంటే చాలు గచ్చు వేస్తారు తీసుకోవాల్సింది. సో ఇలాంటి విషయాల్లో అంటే మనం ఏంటంటే పిల్లవాడి భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన పరిధిలో ఉన్నంత సేపు అతడికి మంచి చెడు అన్నీ అనేది మన బాధ్యతగా తీసుకుంటాం. ఒక పేరెంట్ వచ్చేసి నా పిల్లవాడిని నా పాపని సరిగ్గా చూడట్లేదు, నా పాపకి సరైన పూట అందించట్లేదు, నా పాపకి ఇబ్బంది అవుతుంది ఇది పట్టించుకోలేదని ఎవరో డైరెక్ట్ ఆ పేరెంట్స్ దగ్గర దగ్గరికి వచ్చారు. ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చేసి లేకపోతే వార్డెన్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్న హైయర్ ఎవరైతే అందుబాటులో ఉన్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఏం చేస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఇట్లా చేశాము మిమ్మల్ని ఎందుకు మీ పైన చర్య తీసుకోవడానికి మీ పై వాళ్ళని ఎందుకు చెప్పకూడదు అనేది అది దృష్టిలో పెట్టుకోవడం మన దగ్గరికి వస్తుంటారు. అటువంటప్పుడు మనం ఏంటంటే మనకు తెలియదు విషయం అంటే పూర్తిగా తెలుసుకుంటే కానీ అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. తెలియనప్పుడు ప్రిన్సిపల్ యు ఆర్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ బట్ ఆల్సో ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈ ఫుడ్ పాయిజనింగ్ కాకూడదంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం స్టోర్ చేసే ఫుడ్ ప్రొవిజన్స్ రైస్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అదర్ కుకింగ్ మెటీరియల్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆల్రెడీ సివిల్ సప్లైస్ వల్ల కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైస్ మంచి క్వాలిటీదే మీకు ఇస్తున్నారు. మీరు రైస్ రిసీవ్ చేసుకున్నప్పుడు క్వాలిటీ నచ్చలేదండి, దయచేసి తీసుకోవాలి. సెండ్ ఇట్ బ్యాక్ అండ్ ఇన్ఫార్మ్ ఇమీడియట్లీ అండ్ ఇన్ఫార్మ్ ఇమీడియట్లీ. నెంబర్ టూ, వేరే ఆయిల్ మెటీరియల్ వేరే వాడేది ఏది ఉంటుందో ఎక్స్పైరీ డేట్ అవ్వకుండా విత్ ఇన్ ద టైం లోపలే ఉండేది డిపార్ట్మెంట్లో ఒక విద్యార్థి అంటే ఒక స్కూల్ ఇంత పర్సెంటేజ్ సంపాదించాలి, ఇంకో స్కూల్ ఇంత పర్సెంటేజ్ సంపాదించాలి అంటే ఫిక్స్ పెట్టాలి అని మీకు ఏ విధంగా అయితే మీకు ఇస్తారో అదేవిధంగా భారతదేశం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇండికేటర్స్ పెట్టుకుంది వరల్డ్ వైడ్ కూడా డబ్ల్యూహెచ్ఓ. సో ఆ ఇండికేటర్స్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే
బర్త్ రేటు, డెత్ రేటు, తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, లిటరసీ రేటు, తర్వాత ఏజ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మన జీవన విధానం జీవితకాలం ఎంతనే. సో మనం లిటరసీ రేట్ చూసుకుంటే మీకు తెలుసు ఎవరు ఎక్కువగా ఉన్నారో మన భారతదేశంలో. విచ్ స్టేట్ ఈజ్ బెస్ట్ ఇన్ లిటరసీ? నాట్ ఓన్లీ ఇన్ లిటరసీ, అన్ని రంగాలలో, ఈవెన్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ కేరళ ఇది బెస్ట్. మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? వాళ్ళ ఫీమేల్ లిటరసీ కూడా ఎక్కువగా ఉంటుంది, దాదాపు 90% ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. మనకి వేరే ఇండియన్ లిటరసీ ఎంత? 77-74. టీచర్ చెప్పాలి తెలంగాణది ఎంత, ఇండియాది ఎంత చెప్పాలి? 77 అని అనుకుంటున్నాను నేనైతే. 77 ఇండియా రేట్ అది, మనది కూడా అంతే, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది తెలంగాణ కూడా. దాంట్లో ఫిమేల్ లిటరసీ రేట్ 55-60. Create a video of your talents and share it via WhatsApp on 9700491819. If you are new to this channel, then don't forget to subscribe. Thank you.